ఈ జర్నీ అంతా కూడా ఐఎమ్ పాసిబుల్ అన్న బుక్లో ఇప్పుడు రికార్డ్ అయి ఉంది, లేకపోతే ఇదైంది. నిన్న ఈవెంట్లో అజరుద్దీన్ గారు వచ్చారు, సింధు వచ్చారు, అందరూ వచ్చారు. అండ్ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఎవరికి తెలీదు మీరు అందరూ అంత క్లోజ్ నిటెడ్ ఫ్రెండ్స్ అని, లేకపోతే క్రికెట్ ఆడారని అది. సో ఎనీ ఆఫ్ ద మెమరీస్ అండ్ ఆల్ మీకున్నవి బెస్ట్ మెమరీస్ విత్ దెం చెప్పగలుగుతారా? ఓ అజర్ వాజ్ నేను అజర్ కలిసి మా స్కూల్ డేస్ నుంచి క్రికెట్ కలిసి ఆడాము. అండ్ నా ఫస్ట్ రంజీ ట్రోఫీ మ్యాచ్, మా డెబ్యూ మ్యాచ్ వాజ్ ద సేమ్ మ్యాచ్ ఫర్ తెలంగాణ. దాని తర్వాత 3-4 ఇయర్స్ రంజీ ట్రోఫీ ఆడాము, అంత కంటిన్యూస్గా ఒక ఇద్దరం కలిసి ఆడాము. దాని తర్వాత హీ టుకప్ క్రికెట్ యాజ్ అ ప్రొఫెషన్ అండ్ ఐ మూవ్ టు మెడిసిన్. బట్ మూవ్ అయినా కానీ వీ వర్ ఇన్ కంటిన్యూస్ టచ్. వీ వర్ గుడ్ యాక్చువల్లీ స్పోర్ట్ ఈజ్ అ గ్రేట్ బాండర్ అండ్ ఇట్ మేక్స్ యూ క్రియేట్ గుడ్ బాండ్స్ అండ్ క్రియేట్స్ గ్రేట్ గ్రేట్ ఫ్రెండ్షిప్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎన్నేళ్ళు కలవ ఆయన బిజీగా ఉండి ఇండియా క్రికెట్ ఆడితే ఎన్నేళ్ళు కలవకపోయినా కానీ వెన్ ఎవర్ వీ హ్యాడ్ మెట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఇంటరాక్షన్ మెన్ వి విత్ మెమరీస్ ఆఫ్ ద పాస్ట్ అండ్ స్టఫ్ లైక్ దట్. I think always been very, very helpful. Whenever I get a, I mean, health check-up, you know, he's the one who sees all my reports. Nobody else sees that. You know, when he says that, doctor, I show it to another, to a doctor, I say, no, 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 I've seen it, don't worry, everything is fine. So, he's my pillar of strength. Good or bad? No, no, I mean, like, he's always, I mean, he's my pillar of strength, you know, we work very hard. I have utmost respect for him as a human being, not as a cricketer. But I really appreciate the things you have done. Azhar's son had an accident and it was a tragic incident. And that was a period during which he was admitted with us and we all stood, not just me. Kiran Kumar Reddy was the chief minister at that point of time. And all of us who played with Azhar, we all stood by him and gave him all the moral support. He was in the hospital for about 15-20 days, and each day was a terrible day for Azhar and Mata. Okay. So we all stood with him, and I think that old bonds last, the bonds which are formed when in your childhood and in your younger days last forever, and they live on. కొన్ని క్వశ్చన్స్ సార్, మీ జర్నీ నుంచి, మీ లైఫ్ నుంచి అండ్ బుక్ రిలీజ్ నుంచి నేను తీసిన ఉన్నాయి, దాని గురించి మాట్లాడాను. రైట్, ఈ బుక్ ఇప్పుడే నేను షోలో బాగా రిలీజ్ అయింది అండ్ ఆల్. ఈవెంట్ మొత్తం చూసిన తర్వాత అంతమంది గెస్ట్స్ వచ్చారు, ఫేమస్ పీపుల్ వచ్చారు, ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ థింగ్ ఇస్ ఐ ఫెల్ట్ గ్రేట్, ఐ ఫెల్ట్ ఎలేటెడ్, బట్ సమ్వేర్ ఐ ఫెల్ట్ దట్ ఐ మస్ట్ హ్యావ్ టచ్ సంబడీస్ లైఫ్ పాజిటివ్లీ, ఐ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్ విత్ దెమ్ ఇన్ సమ్ పాజిటివ్ వే అండ్ ప్రాబ్లీ గేవ్ దెమ్ సమ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ దే వర్ రిటర్నింగ్ ఇట్. దట్స్ ప్రాబ్లీ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ దట్ యూ గెట్ ఇన్ లైఫ్, దట్ యూ నో యూ ఆర్ ఏబుల్ టు impact a lot of people in life and they're all there for you. Malli, ade deentlo mee friends Azharuddin avachu lekapothe Sindhu avachu inta mandi vacharu ante evariki idea kuda undundadu inta journey undi meedi vallato ani cheppi atlaga. So anta mandini meeru akkada chusin tarvata aa emotional moment etla anipinchindi? I had to keep my emotions because I was at the forefront of it and I was the focus of attention. కానీ సింధు నాకు స్టోరీ తెలుసు బికాస్ షీ రోట్ ద ఇంట్రడక్షన్ ఫర్ ద హోల్ బుక్. సో సింధుకి స్టోరీ తెలుసు. సింపుల్ మ్యాన్ విత్ మోస్ట్ కాంప్లెక్స్ లైఫ్ జర్నీ. ఐ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ నోయింగ్ హిమ్ బోత్ పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ. హిస్ లైఫ్ హెస్ బీన్ ఆల్ అబౌట్ అన్ఎక్స్పెక్టెడ్. నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ అ సిచ్యువేషన్ హీ ఫేసెస్, హీ డీల్ విత్ ఇట్ అట్ మోస్ట్ పాయిస్ అండ్ రిసైలెన్స్. హీస్ ప్యాషనెట్ అబౌట్ ఎవ్రీథింగ్ హీస్ డన్. And apart from cricket, education, love, work, family, personal development or lifestyle, his dedication and his commitment are supreme. Different phases of life lo different friends undevaru, different circle undedi. So aa phase of life gurinchi aa circle ki mottham telisindi. Kani as I moved on there were multiple phases of life anamata. So anni phases of life gurinchi evariki teliyadu okati. రెండోది, యాజ్ ఐ సెడ్, ఐ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అన్ ఇంట్రోవర్ట్. సో నా ఫీలింగ్స్ కానివ్వండి, వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ, దే వర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద బుక్, దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద బుక్ ఈవెన్ విచ్ మై ఫ్యామిలీ డజంట్ నో, మై వైఫ్ డజంట్ నో, సన్ డజంట్ నో, పేరెంట్స్ డోంట్ నో. సో దే వుడ్ బి నోయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ అండ్ ఇట్ ఈస్ టు ద క్రెడిట్ ఆఫ్ అనన్య దట్ షీ మేనేజ్ టు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ మీ అండ్ పుట్ ఇట్ అవుట్ దేర్. రైట్. ఏవైనా ఒక 5 విషయాలు మీరు లైఫ్లో నేర్చుకున్నవి అంటే ఏముంటాయి సార్ అవి? వన్ ఈజ్ టు బి పాజిటివ్. Two is
you are here for a reason. Understand what that reason is and try to maximize the reason why you are here. Third is, try and be helpful to people. మీరు ఉన్న ఏ కెపాసిటీలో ఉంటే ఉంటే ఆ కెపాసిటీలో హెల్ప్ చేయగలుగుతారు. ఇఫ్ యూఆర్ ఇన్ అ స్మాల్ కెపాసిటీ, యూ మే బీ ఏబుల్ టు ప్రొవైడ్ అ స్మాల్ హెల్ప్ దట్, బట్ దట్ స్మాల్ హెల్ప్ విల్ బీ ఆఫ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద పర్సన్ ఆన్ హూమ్ యూఆర్ హెల్పింగ్. అండ్ మా మెడికల్ ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ దే కమ్ ఇన్ అ డెస్పరేట్ సిచ్యువేషన్, సిక్నెస్, ఇల్నెస్, డెత్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్స్లో ఇఫ్ యూ హెల్ప్ సంబడి, దే రిమెంబర్ యూ ఫర్ లైఫ్ ఫర్ వాట్ యూ డన్ ఫర్ దెమ్. సో బీ హెల్ప్ఫుల్. Fourth thing and take care of yourself. You can only be useful to the society and you can be useful to the others only if you take care of yourself. Otherwise, you become a liability on your loved ones and your friends. So you must take care of yourself. That is very, very important. And in today's world, it becomes even more important because of all the diseases that are coming up and all that we are seeing around. I'm seeing a 25-year-old guy just dropping dead just like that. Mm. So you need to take care of yourself. Okay. And fifth thing is, you need to be responsible towards the environment. Appudu mana changing environment, in my own lifetime I've seen the environment, I mean the whole climate change is gone and the whole environment, use of plastic and use of so many other things changing big time, and manaki when we are using them we don't really realize it, kani it is also one of the reasons for many of the diseases which are coming up now. And two, we are also responsible for the future generations. Now, what are we leaving behind for the future generation? And we need to take care of the environment around us also. Okay. That these are four or five things which I always keep in mind and try my best. I don't know how far I succeed, Gani. Mm. I try my best and do it. Okay. Doctor, these five things, four things, are you going to nurture your employees, your family members? Sure. So, I mean, these four or five things, I try and live these four or five things. ఎవరికి నేను పాఠాల కింద చెప్పను, బట్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈస్ వెన్ ఐఎమ్ ఫాలోయింగ్, ఇఫ్ సంబడి ఈజ్ వాచింగ్ మీ, దే ఆల్సో టెన్ టు ఫాలో ద సేమ్ థింగ్. లైక్ మై సన్ ఇస్ గాట్ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ మీ, హీ డస్ లాట్ ఆఫ్ థింగ్స్ సిమిలర్. ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ హీ డస్ దోస్ థింగ్స్. సో ఐ డోంట్ రియలీ ప్రీచ్, బట్ ఐ ప్రాక్టీస్ అండ్ ఐ హోప్ దట్ ద అదర్స్ ఆల్సో పిక్ దోస్ థింగ్స్. ఓకే ఓకే రైట్.